ओके फ्रेंड्स अंदर की नमस्कार सर विविध पोटी परीक्षा रायबोतने का रेंडु राष्ट्राल विद्यार्थुलकी त्वरलो राबोतने का भारी नोटिफिकेशन भारी नोटिफिकेशन दृष्ट्या मन एला मुंदुकेल्लाली पोटी परीक्षल्लो सारी आर नूरनु विजेतगा निलबडाली गतंलो एन्नो एग्जाम्स रायोच्चु गतंलो विफलं कावोच्चु ఎప్పుడు విఫలం కాలేవు ఈసారి విజేతగా నువ్వు అడుగు పెట్టాలి నువ్వు విజేతగా అడుగు పెట్టాలంటే ఎలా నీ ప్రిపరేషన్ ఉండాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి లక్షల మందిలో నువ్వు ఒక విజేతగా ఉండాలి లక్షల మందిలో నువ్వు ఒక వీరుడిగా ఉండాలి అంతే ఇంత మంది రాసినా నీకు సంబంధం లేదు దాదాపు రేపు ఏపీకి అంటే ఏపీ తెలంగాణలో దాదాపు వచ్చేసి 15 లక్షల మంది ఇక్కడ తెలంగాణలో గ్రూప్ 2 రాయబోతున్నారు ఏపీలో 12 లక్షల మంది పైగా ఏపీలో గ్రూప్ 2 రాయబోతున్నారు ఎస్ఐ అండ్ పిసి కానిస్టేబుల్స్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా సప్రదానంగా వచ్చి రాయబోతున్నారు ఇంత మందిని ప్రిపరేషన్ లో ఉన్నారు ఆల్రెడీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత హైదరాబాద్ లో ఏ ఒక్క లైబ్రరీ కూడా ఖాళీ లేదు हैदराबाद प्रती लाइब्ररी फुल प्रती लाइब्ररी फुल अला पैस्थी लक्षल मंदिर विद्यार्थी स्टूडेंट्स पल्ले प्रां ना पटना तरलीचार इलांट पैस्थिला प्रिपरेशन आड़ना उद्योग अद्योग वेल मात्र लक्षला उ अंत प्रिपरेशन उ ఎంతమంది రాసినా నాకు సంబంధం లేదు నేను రేపటి ఒక విజేతగా నిలబడాలి రేపటి ఒక విజేతగా ఉండాలి ఆ లక్ష్యంతోనూ ముందుకు వెళ్ళాలి ఒకతను 1996 లో బీడీ అయిపోయి సార్ 96 నుండి 2008 వరకు డిఎస్సి రాస్తనే ఉండు అందరూ ఈసారి తప్పనిసరిగా జాబ్ వస్తా అనుకుంటారు ఈసారి నేను టాపర్ కావొచ్చు అనుకుంటున్నారు కానీ రిజల్ట్ లో నెంబర్ లేదు అందరూ అనుకున్నారు ఏ ఆయనకేడ వస్తలే రాదులే అని చెప్పి ఆలోచించి విమర్శిస్తున్నారు తలెత్తుకునే పరిస్థితి ఉంది ఆయన జూనియర్స్ జాబులు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో 2008 లో గ్రూప్ 2 లో డిఫీడ్ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యాడు గ్రూప్ 1 లో ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యాడు డిఎల్ డిగ్రీ కల లెక్చరర్ వచ్చింది జేఎల్ వచ్చింది జూనియర్ లెక్చరర్ జాబ్ వచ్చింది ఒకేసారి నాలుగు ఉద్యోగాలు రావడం జరిగింది అదే ఒక టీచర్ జాబ్ వస్తే ఎక్కడో మార్బుల పల్లెలో టీచర్ గా చేసేది అదే ఇన ఇప్పుడో రిటైర్ అయ్యే మొమెంట్ లో ప్రమోషన్ వచ్చేది అన్నిసార్లు విఫలమవుతుంది కాబట్టి నేను ఎక్కడ విఫలమవుతున్నా ఎక్కడ కోల్పోతున్నా ఎందుకు నేను క్యాచ్ చేయలేకపోతున్నా ఎక్కడ నాకు నష్టం జరుగుతుంది ఏంటి ఎక్కడ నా లోపం ఉంది ఇంకే విధంగా నేను చదవాలి ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి ఎలా నేను ప్రాక్టీస్ పేపర్ చేయాలి అనేక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి ఆ మూమెంట్ లో వెళ్ళినప్పుడే ఈ రోజు అతను సార్ ఇక్కడ ఒక గ్రూప్ 2 డిప్యూటీ తహసీల్దార్ అయిపోయింది ఎంఆర్ఓగా పని చేస్తున్నాడు రేపు జాయింట్ కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్ వరకు వెళ్తాడు అది టీచర్ జాబ్ కొడితే అది పీసీ కొడితే అందుకే సార్ విఫలమవుతున్నాడను ఓడిపోయినట్టు కాదు విఫలమవుతున్నాడను ఫెయిల్యూర్ అయినట్టు కాదు విఫలమవుతున్నాడు నీకేమి రాదు కాదు దేవుడు రేపు దేవుడు నీకు గొప్ప జాబ్ ఇవ్వబోతుండు దేవుడు నీకు ఇంకో ఉద్యోగం ఇవ్వబోతుండు నువ్వు రేపు మంచి స్థాయిలో ఉండబోతున్నావు అది నువ్వు ఆలోచించు ఓకే నాకు దేవునికి ఇష్టం లేదేమో ఓకే నాకు ఇంకా పెద్ద జాబ్ వస్తుందేమో ఆ లక్ష్యంతోనూ ముందుకు వెళ్ళాలి సార్ అప్పుడే నువ్వు ఒక విజేతగా నిలబడగలుగుతావు సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి చాలామంది ఒకటి రెండు ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అవుతుంటారు ఏ నా కానిస్టేబుల్ రాలేదు నా పంచాయతీ కార్యదర్శి రాలేదు నాకేది రావట్లేదు నేను నాన్ మ్యాథ్స్ నాకేమీ రావట్లేదు కాదు ఎక్కడ విఫలమవుతున్నావు ఎక్కడ కోల్పోతున్నావు ఎక్కడ దూరం అవుతున్నావు ఎందుకు నీకు రాలేకపోతుంది ఈ టైపులో నువ్వు ఆలోచించాలి అప్పుడు నువ్వు ఈజీగా గేన్ కాగలుగుతావు రేపటి విజేతగా నువ్వు నిలబడగలుగుతావు సార్ వచ్చేసి
అదేనే సార్, ఓకేనే సార్, అలా ఉండాలి సార్. నీ ప్రిపరేషన్ వచ్చేసి ఇలా నువ్వు ముందుకెళ్ళాలి సార్. కాబట్టి పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడాలంటే ఆత్మవిశ్వాసం నమ్ముకో సార్, ఆత్మవిశ్వాసం నమ్ముకో సార్. ఒక కొత్తనే కాదు సార్, పీసీ కానిస్టేబుల్కి వచ్చాడు. అప్పుడప్పుడు పిల్లోడు ఎస్ఐ క్లాసుల్లో కూర్చున్నది, అసలు ఏమీ సబ్జెక్ట్ లేదు. అలాంటి పిల్లోడు వచ్చేసి కదా సార్ సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు, సివిల్ ఎస్ఐ క్యాచ్ చేశాడు. ఈ అబ్బాయి గ్రూప్ టూలో జాబ్ వచ్చింది, ఒకేసారి 5 జాబులు కొట్టగలిగాడు విద్యార్థి. నిరుపేద సార్, నేను పేదవాడిని, మేము పేదరికంగా ఉన్నాం, మాకేమీ లేదు, ఆస్తులు కాదు, పేదరిక సంబంధం లేదు సార్. ఇక్కడ ఎవరు హార్డ్వర్క్ చేస్తే, ఎవరు క్యాచ్ ఎవరు పోటీ పడి చదివితే వాళ్ళు విజేతలు అవుతారు. నీ పేదరికం ఎంత కూడా వెళ్ళిపోదు సార్. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 36 ఏండ్లు ప్రభుత్వ సర్వీసులు ఉండొచ్చు సార్. 36 ఏండ్లు ప్రభుత్వ సర్వీసులు ఉండొచ్చు. 2.5 గంటలు పడుతుంది కష్టపడితే ఎగ్జామ్ హాల్లో. అందుకే ఒక ప్లాన్తో ముందుకెళ్ళండి, ఒక విజన్తో ముందుకెళ్ళండి. 2021లో ఒక విజేతగా నిలబడాలి. క్లాస్ విన్న ప్రతి ఒక్కరు కూడా మీరు విజేతలుగా ఉండాలి. ఈసారి 600 అయినా విజేతలుగా వెళ్ళిపోవాలి. దిల్షనగర్లో కోచింగ్ సెంటర్ల పట్టి, అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల పట్టి, పుస్తకాలు పట్టి తిరిగొద్దిగా. నువ్వు ఆఫీసులలో గ్రీన్ పెన్ను పట్టుకొని ఉండాలి. ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోవాలి. ఈ ప్రిపరేషన్ నీకు లాస్ట్ కావాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడాలి. ఏమి సార్, ప్రైవేట్లో జాబ్ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు సార్, టాలెంట్ ఉంటే. చివరికి అమరావతిలో టీ కొట్టి పెట్టి కూడా బతకొచ్చు సార్. కానీ ప్రైవేట్ వేస్ట్ సార్, వేస్ట్ సార్. ఎందువలన ప్రైవేట్, గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ సార్. లాక్డౌన్ వల్ల, కరోనా మమ్మూరి వల్ల, లాక్డౌన్ వల్ల 1,00,000 మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇలా విధిలో పడ్డారు. 600,000 మంది మన కళ్ళ మీద, కళ్ళ ముందు కనిపిస్తున్న బీదరిక స్థాయికి వెళ్ళిపోయారు, అప్పుల్లో కూరుకుపోయారు. దాదాపు ప్రైవేట్ టీచర్లు మొత్తం కూడా వాళ్ళు కొలాప్స్ అయినారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా నేటి పనులలో. అందుకే ఈరోజు చాలామంది గవర్నమెంట్ జాబ్ ఉంటే బాగుండేది, చదవాలనే లక్ష్యంతో, చదవాలనే థాట్తో ఇలా ముందుకొస్తున్నారు. అందుకే నీ ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా కొనసాగించండి సార్. నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్, నువ్వు ఒక విజేతగా ఉండాలి సార్. ఆ విధంగా హార్డ్వర్క్ చేయండి సార్. మంచి చక్కటి ప్లాన్ ఒక ప్రణాళిక చేసుకోండి సార్. మార్నింగ్ అంటే ఎవ్రీడే మార్నింగ్ 2 సబ్జెక్టులు, మధ్యాహ్నం 2 సబ్జెక్టులు, ఎవ్రీడే 4 డేస్ ఆ సబ్జెక్టులు మేము పెట్టుకోండి సార్ టైం టేబుల్. వాటిపై మళ్ళీ మోడల్ పేపర్ ప్రిపేర్ కానీ సార్. ఎందుకు రా చూద్దాం, జాబ్ వచ్చేసి అక్కడ ఎందుకు మీరు క్యాచర్ చూద్దాం. చాలామంది సార్ ఇక్కడ బీటెక్, ఎంటెక్ వాళ్ళు పిల్లలు సార్ ఇక్కడ సైన్స్ బ్యాక్గ్రౌండ్, నాన్ సైన్స్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఇలా సోషల్ చదివి ఇలా జాబులు క్యాచ్ చేస్తున్నారు. ఒక నిరుపేద సార్ ఒక ముంబై యొక్క ధారవిలో, ఒక నిరుపేద సార్ ఇల్లు తిరిగి చెత్త ఏరి, చెత్తకు వచ్చిన డబ్బు అమ్మాయి కొడుకుని చదివించింది సార్. 2 కొడుకుల్ని, ఒక కొడుకు ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యాడు, ఒక కొడుకు వచ్చి చెన్నై ఐఐటీలో సీట్ వచ్చింది. అది సార్ పేదరికం ఎక్కడో లేదు సార్, పేదరికం ఉండదు సార్. ఏం కాదు, మనం ముందుకెళ్ళాలి. రేపు అన్ని సమస్యలు తీరిపోతాయి. రేపు నీ ఫస్ట్ సాలరీ మన అమ్మ మెడలో బంగారు గొలిసేయాలి. అమ్మ కోసమైనా, మన కుటుంబం కోసమైనా ఒక విజేతగా మీరు నిలబడగలగాలి సార్. జనరల్ స్టడీస్ సార్ ఇక్కడ జిఎస్, ఈ జనరల్ స్టడీస్లో సార్ ఇక్కడ గ్రూప్ 2లో సార్ ఇక్కడ ఎస్ అండ్ పీసీలో సార్ ఇక్కడ గ్రూప్ 2లో 150 మార్కులు ఉండే, అక్కడ పీసీలో 200 మార్కులు ఉండే సార్. జిఎస్లో హైయెస్ట్ స్కోర్ అంటే ఒక కరెంట్ అఫేర్స్ ఇక్కడ
జీకే నుండి సార్ హైయెస్ట్ స్కోర్, దాదాపు 55 మార్కులు సార్ ఇక్కడి నుంచి అడుగుతాడు. ఒక పాలిటీ పరంగా కరెంట్ అఫైర్స్, ఒకప్పుడు జీకే అడిగే జీకే లేదు, ఇప్పుడు పాలిటీ పరంగా కరెంట్ అఫైర్స్ సారంటే తెలంగాణ రాష్ట్రం యొక్క తొలి మహిళా హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ గతంలో ఈమె ఏ కోర్టులో జడ్జిగా పనిచేశారు? ఈ మధ్యనే సిక్కిం హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించింది ఎవరు? ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ ఎవరు? లేదా ఒక 2021 సంవత్సరం ఏప్రిల్ మార్చిలో ఎన్ని రాష్ట్రాల శాసనసభకు ఎలక్షన్ జరగబోతుంది? లేదా ఒక 2021 సంవత్సరం జనవరి 25 నాటికి భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించి ఎన్నేళ్ళు పూర్తి కాబోతుంది? లేదా ఈ మధ్యన జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రం నియమించిన కమిటీ ఏది? ఏ కమిటీ సూచన మేరకు ఇండియాలో లోక్పాల్ కౌన్సిల్ ఏర్పాటు అయింది? ఇండియాలో వచ్చేసి ఇక్కడ సార్ ఏ కమిటీ సూచన మేరకు ఇండియాలో నిర్భయ చట్టం అమల్లోకి వస్తుంది? ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల్ని లైంగిక వేధింపులను నిర్మూలన కోసం శక్తి అనే యాక్టును అమలు పరిచారు? లేదా పార్లమెంటు భవనాన్ని నిర్మించవలసిందే అని ఎంతమంది సభ్యులు సుప్రీంకోర్టు సభ్యులు జడ్జిలు తీర్పు ఇవ్వడం జరిగింది? లేదా సార్ భారతదేశానికి సంబంధించిన కాంట్రోవర్షియల్ వడాపోని కేసు ఇండియా ఏ కోర్టులో వాదించడానికి అప్పీల్ చేసుకుంది? ఈ మధ్యనే 21 ఏండ్ల వయసులో తిరువనంతపురం మేయర్గా ఎన్నికైన ఆర్యన్ రాజేంద్రన్ ఈమె ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? లేదా 2023 జనవరి 23 నాటికి జనవరి 23 నాటికి వివేకానంద జన్మించి 125 ఏండ్లు పూర్తి కాబోతున్న సందర్భంగా వివేకానంద మ్యూజియం ఎక్కడ ప్రారంభించారు? వివేకానందని యొక్క జన్మ అంటే సారీ నేతాజీ జన్మించి 125 ఏండ్లు పూర్తి కాబోతున్న సందర్భంగా నేతాజీ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? నేతాజీ జన్మదినాన్ని ఏ రాష్ట్రం ఇప్పటివరకు ఎన్ని రాష్ట్రాలు సెలవు దినంగా ప్రకటించినాయి? ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాన్ని వ్యతిరేకించిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? లేదా ఒక 2021 జనవరి 9 16వ ప్రవాస భారతీయ సమావేశం థీమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథి ఎవరు వచ్చారు? ఈ మధ్యనే 2020 సంవత్సరం జులై 30 నరేంద్ర మోడీ భారత సహకారంతో నిర్మించిన సుప్రీంకోర్టు భవనాన్ని ఏ దేశంలో ప్రారంభించారు? మారిషస్ క్యాపిటల్ పోర్టు లూయిస్ సార్ ఇది. రేపు 2021లో ఏప్రిల్ మేలో ఏ దేశంలో ఎలక్షన్ జరగబోతుంది? మార్చిలో ఏ దేశ పార్లమెంటుకి ఎన్నికలు జరగబోతున్నాయి? ఈ టైపుల కరెంటు పాలిటీ పరంగా కొన్ని కేసు జడ్జెస్ తీర్పులు సార్, పాలిటీ పరంగా కొద్దిమంది నియామకాలు సార్, వివిధ దేశాల్లో పార్లమెంట్ ఎలక్షన్ సార్, రాష్ట్ర శాసనసభ స్థానికల ఎన్నికలు సార్, మొదటి లోక్సభ నుండి 17వ లోక్సభ వరకు ఓటకును వినియోగించుకుంటున్న ఏకైక ఓటర్ శ్యామ్ శరణ్ నెగ్గి హిమాచల్ ప్రదేశ్లో ఏ నియోజకవర్గం చెందిన వ్యక్తి? ఇండియాలో తొలిసారిగా నోటా విధానాన్ని ఏ స్టేట్లో అమలుపరిచారు? తెలంగాణ తొలి మహిళా కమిషనర్
సునీతా లక్ష్మారెడ్డి తెలంగాణ మహిళా కమిషనర్ ఎప్పుడు ఏర్పాటైంది? ఇలా రేపు కరెంటు పాలిటీ పరంగా మనకి అడిగే ప్రధానమైన అంశాలు ఉన్నాయి సార్. ఈ మధ్యన మరణించిన బూటా సింగ్ ఆయనతో సంబంధించిన అంశాలేంటివి? ఈ మధ్యన మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎవరైనా? ఇది సార్ రేపు పోల్టీ పరీక్షల్లో ఒక కరెంటు పాలిటీ నుండి అడిగే అవకాశం ఉంది సార్. ఎన్నో లోక్సభ సార్ ఇది 17, తెలంగాణ లోక్సభ స్థానాలు కూడా 17, రాజ్యసభ స్థానాలు 7, 2 17 34. ఇండియాలో తొలిసారిగా రైలు నడిచింది 34 కిలోమీటర్లు. 34 ఏళ్ల వయసులో ఈ ప్రపంచంలో అతి చిన్న వయసులో ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి సనా మారిన్. సనా మారిన్ ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ సార్, 34 ఏళ్ళు. 34 తిప్పేస్తే 43. ప్రపంచంలో గ్లోబల్ కాంపిటేటివ్ జాబితాలో పోటీతత్వం జాబితాలో ఇండియా 43వ స్థానం సార్. అదేవిధంగా సార్ ప్రధానం వచ్చేసి ఒక సిక్కిం హైకోర్టు యొక్క నూతన చీఫ్ జస్టిస్ అంటే జితేంద్ర కుమార్ మహేశ్వరి, ఒక ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటే అరూప్ కుమార్ గోస్వామి, ఒక తెలంగాణ హైకోర్టు తొలి మహిళ చీఫ్ జస్టిస్ అంటే ఇమా కోహ్లీ సార్. ఇది సార్ కరెంటు లేటెస్ట్ పాలిటీ పరంగా. రేపు ఏప్రిల్ మేలో ఇజ్రాయెల్ ఎన్నికలు సార్. ఇజ్రాయెల్లో 2 సంవత్సరాల్లో 4 సార్లు ఎలక్షన్ జరిగింది, ప్రభుత్వం కుప్పగూలిపోయింది, నేపాల్ ప్రభుత్వం ఈ మధ్య రద్దయిపోయింది. నేపాల్లో రేపు మార్చిలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇది సార్ రేపు కరెంటు పాలిటీ పరంగా అడిగే బిడ్డు. 2021 జనవరి 20 నాడు జో బిడెన్ను ప్రమాణ స్వీకారం చేయించబోతున్న అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? అమెరికా నూతన అటార్నీ జనరల్ పేరేమిటి? జో బిడెన్ ఈయన ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి అమెరికాలో? ఈ మధ్య అమెరికా క్యాపిటల్ ప్రాంతంలో హింసకు ప్రేరేపించిన వ్యక్తి ఎవరైనా? ఈ మధ్యన ఏ దేశ మాజీ అధ్యక్షుని యొక్క ట్విట్టర్ ఖాతాని శాశ్వతంగా తొలగించారు? అమెరికా డొనాల్డ్ ట్రంప్ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి జో బిడెన్ అమెరికా సరేనా 46వ అధ్యక్షుడు సార్, 46 తిప్పేస్తారు ఇక్కడ, 64 చెస్సులో ఉన్న గల్లులు కూడా 64 సార్. 2021 జనవరి 1 నుండి ఐక్యరాజ్య సమితికి భద్రతా మండలికి ఇండియా 8వ సారి తాత్కాలిక దేశంగా ఎన్నికైంది. ఇండియాతో పాటు ఎన్ని దేశాలు తాత్కాలిక దేశాలకు ఎన్నికైనవి? 2021 జనవరి 8 నాడు ఐక్యరాజ్య సమితి సంబంధించిన 3 కమిటీల విభాగాలకు ఇండియా చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించింది. ఇది సార్ రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క ప్రధానమైన అంశాలు సార్. ఒక కరెంటు పాలిటీ అంటే ఇది సార్. ఇక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఈ రాష్ట్ర గవర్నర్ ఎవరు, ఇది కాదు సార్. రేపు కరెంటు పాలిటీ పరంగా అడిగే బిట్లు సార్ ఇవి. వివిధ దేశాలకు ఎన్నికలు, భారతదేశం వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకాలు, ఈ దేశంలో తొలిసారిగా ఆవుల సంరక్షణ కోసం కౌ క్యాబినెట్ మధ్యప్రదేశ్ ఈరోజు ఏర్పాటు చేసింది. ఈ దేశంలో ఈ మధ్యనే మత మార్పిడల చట్టాన్ని నిషేధించిన రాష్ట్రం పేరేమిటి? కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో? ఇవిసారి పోటీ పరీక్షలు అడగబోతున్న అంశాలు. ఏ టైపులో బిట్టాడినా రేపు కరెంటు పాలిటీ నుండి ఒక్క బిడ్డను మిస్ కావద్దు. పేపర్ చూసినప్పుడు అంతర్జాతీయ విషయాలే ఉన్నాయి, జాతీయ స్థాయి విషయాలే ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో ఎలా ఉన్నాయి, క్రీడా పేజీలో ఏ అంశాలున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు ప్రిపరేషన్తో ముందుకు పోండి సార్. ఇలా మీ ప్రిపరేషన్ ఉండాలి. ఓకే.
అదేవిధంగా సార్ ఇక్కడ కరెంట్ ఎకానమీ సార్, ఇక్కడ ఈ కరెంటు ఎకానమీ నుండి సార్ ఏ టైప్లో ఆడతాడు సార్, ఎలా ఆడుతాడు? ఒక 2021 సంవత్సరం జనవరి 6 నాడు రైతుల యొక్క లాభసాటి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో కిసాన్ కళ్యాణ్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పేరేమిటి? ఉత్తరప్రదేశ్. ఈ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు? దీని ముఖ్య ఉద్దేశం ఏంది? ఎవరో దీన్ని లబ్ధి పొందబోతున్నారు? ఒక 2021 జనవరి 6 నాడు 18 సంవత్సరాల యొక్క నిండిన యొక్క వారి కుటుంబ యొక్క బాగుగుల కోసం, కుటుంబాల అభివృద్ధి కోసం, నిరుద్యోగ నిర్మూలన కోసం లాంచ్ ప్యాడ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మధ్యప్రదేశ్. నైపుణ్యాల యూనివర్సిటీని ఇండియాలో, ఈశాన్య భారతదేశంలో ఏ స్టేట్లో నిర్మిస్తున్నారు? అస్సాం. ఒక సఫాయి కార్మికుల కోసం గరిమా ప్రోగ్రాం ఎక్కడ స్టార్ట్ అయింది? ఒడిశా. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక బంజరు భూముల సాగులోకి ఎక్కడ? ఒడిశా. బలరాం కార్యక్రమం. ఒక రైతు వ్యవసాయ చట్టాలని అమలు పరిచిన తొలి రాష్ట్రం ఏది? రైతు ఎన్ని రకాల చట్టాలు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకించిన తొలి స్టేట్ ఏది? 2020కి ఇండియా మానవ అభివృద్ధి సూచికలో ఇండియా 131 స్థానం ఉంటే 189 చివరి ప్లేస్లో ఉన్నా కంట్రీ ఏది? నైగర్ చివరి ప్లేస్లో ఉంది. ఫస్ట్ నార్వే ఉంది, థర్డ్ స్విట్జర్లాండ్ ఉంది, ఇండియా 131 స్థానం ఉంది. ఇదే 130 ఎక్కడ అంటున్నాం? ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి, ఇండియాలో 31 సీఎంలు ఉన్నారు, త్రిపురాస్తే మళ్ళీ 130 కూడా వస్తుంది. ఇండియా ఇంటలెక్చువల్ జాబితాలో 40 స్థానం ఉంది, పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. కేరళ అసెంబ్లీ స్థానం 140, గోవా అసెంబ్లీ స్థానం 40, చట్టం ముందు అందరు సమానులే, గ్రామ పంచాయత్ నిర్మాణం ఆర్టికల్ ఇది. ఈ మధ్యనే ప్రపంచ బ్యాంకులో భారత ప్రతినిధి నిమిత్తులైంది ఎవరు? ప్రజెంట్లీ ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ క్రిస్టిలీనా జార్జియో. ఈ క్రిస్టిలీనా జార్జియో ఏ దేశం చెందిన వ్యక్తి? బల్గేరియా. భారతదేశంలో నీటి రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం $105 బిలియన్ వరల్డ్ బ్యాంక్ ఏ రాష్ట్రానికి ఇచ్చింది? ఆసి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, బ్రిక్స్ బ్యాంకు ఏ రాష్ట్రానికి అంటే రోడ్డు రవాణా అభివృద్ధి కోసం $646 కోట్లు మంజూరు చేసింది? ఆంధ్రప్రదేశ్. ఈ మధ్యనే మేఘాలయలో విద్యుత్ అప్గ్రేడ్, బెంగళూరులో విద్యుత్ అభివృద్ధి కోసం ఈ బ్యాంక్ ఎకనామికలీ సపోర్ట్ చేస్తుంది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ కానీ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ ఇక్కడ నుండి కంపల్సరీ పోటీ పరీక్షల్లో లేటెస్ట్ కరెంట్ ఎకనామీ పరంగా బిట్లాడతాడు. ఒక పథకాన్ని తీసుకున్నప్పుడు ఈ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు, ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ పథకం ద్వారా ఎన్ని రాష్ట్రాలు లబ్ధి పొందబోతున్నాయి, ఏపీలో ఎన్నేళ్ల తర్వాత భూముల రీసర్వే జరుగుతుంది, ఏపీలో భూముల భూపట్టాలని వైఎస్ఆర్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని, భూపట్టాల కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ ప్రారంభించారు, మొత్తం 800,000 ఇళ్ల నిర్మాణం కంప్లీట్ కావాలి, ఎన్ని ఎకరాల్లో నిర్మాణం కంప్లీట్ కావాలి, ఏపీలో ఒక పేదవాడి ఇల్లును ఎన్ని సెంట్లో నిర్మిస్తున్నారు, తెలంగాణలో ఒక డబుల్ బెడ్రూమ్ను ఎన్ని అడుగుల చదరపు ఇస్తూ నిర్మిస్తున్నారు, ఇది సార్ పోటీ పరీక్షల్లో ప్రధానంగా మనకి అడగబోతున్న యొక్క అంశాలు ఇవి సార్. నువ్వు ఏ టైప్లో బిట్టడినా కూడా క్యాచ్ చేయాలి.
కరెంట్ ఎకనామీ పరంగా ఆ అంశాలు చూసుకోవాలి. సేల్ కానీ ఓఎన్జీసీ కానీ అదేవిధంగా సార్ యాక్సిస్ కానీ హెచ్డిఎఫ్సి కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఒక 2021 జనవరి 8 నాటికి వరల్డ్లో ధనవంతుల జాబితాలో ఎలన్ మాస్క్ ఒకటో స్థానం. ఎలన్ మాస్క్ ఒకటో స్థానం, టెస్లా కంపెనీ రెండో స్థానం, జెఫ్ బెజోస్ రెండో స్థానం. 1, 2, 12 సార్ ఇక్కడ ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 12వ స్థానం ఉన్నాడు ముఖేష్ అంబానీ. ఈ మధ్యన అదృశ్యమైందని చెప్పుకుంటున్నా జాక్ మా. ఈయన ఏ కంపెనీ? చైనాలో. 2021 సంవత్సరానికి 2020కి ప్రపంచంలో తొలిసారి ఆదాయంలో ఈ దేశం ఫస్ట్ ఉంది. ప్రపంచంలో ఇన్నోవేషన్ సూచికలో ఇండియా స్థానం ఎంత? ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత? ఇది సార్ రేపు పోటీ పరీక్షలో కరెంటు ఎకనామీ నుండి ప్రధానంగా రేపు అడగబోతున్న అంశాలు ఇక్కడి నుంచి ఉంటాయి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా సార్ ఉపగ్రహాలు క్షిపణులు యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు సార్ ఇక్కడ సార్ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది ఎక్కడ ఏమి జరగబోతుందంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. ఒకసారి రూపొందించబడే ఉపగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ పంపించారు సార్, దానికి లైఫ్ టైం మాత్రం ఉంటుంది. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా సాగరంతో పంపిస్తే ఇలా ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకి ప్రధానమైన వేదికగా నిలబడ్డది భారతదేశం సార్. ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు పంపిన ఏకైక దేశం సార్ భారతదేశం సార్. ప్రపంచంలో ప్రాచీన ప్రపంచంలో ఖగోళ సిద్ధాంతాన్ని ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి గెలీలియో. ఆధునిక భారతదేశంలో ఖగోళ సిద్ధాంతాన్ని ఒక బ్లాక్ హోల్స్ విశ్లేషించిన వ్యక్తి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. రేపు ఉపగ్రహాలుండి సార్, రేపు 2021 కరెంట్ అఫేర్స్లో అడగబోతున్న బిట్ సార్, 2023 నాటికి ఏ దేశం అంతరిక్షంలో ఉన్న వ్యర్థాలను తొలగించడానికి ఒక చెక్క లేదా కలపతో తయారు చేసిన ఉపగ్రహాలని అంతరిక్షములకి పంపించబోతుంది? జపాన్ కంట్రీ సార్. రేపు 2024 నాటికి చంద్రమండలం మీద అమెరికా నాసా బృందం అడుగు పెట్టబోతుంది. ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న మన ఎన్ఆర్ఐ పర్సన్ పేరేమిటి? రాజాచారి. రేపు 2021 ఫిబ్రవరిలో భారత సాగరంతో బ్రెజిల్ తొలిసారిగా అంతరిక్షంలోకి పంపించబోతున్న ఉపగ్రహం పేరేమిటి? బ్రెజీలియా అమెజానియా సార్. ఇక్కడ అమెజానియా అనేక శాటిలైట్ సార్. రేపు 2021 అంటే 21లో ఇండియా చంద్రయాన్ త్రీని ఇండియా ఏ రాకెట్ ద్వారా అంతరిక్షంలో పంపించబోతుంది? 2023లో గగనయాన్ ప్రాజెక్టు ద్వారా 3 వ్యక్తుల్ని ఏ ఉపగ్రహ నౌక ద్వారా అంతరిక్షంలో పంపించబోతున్నాం? యాక్చువల్గా గగనయాన్ ప్రాజెక్టు 2002 అనుకున్నాం, కానీ లాక్డౌన్ వల్ల వర్క్ ఆగిపోయింది. 2003లో మనం గగని అనే ప్రాజెక్టు ద్వారా సొంతంగా 3 వ్యక్తులు మనం అంతరిక్షంలో పంపించబోతున్నాం. ఈ మధ్యనే 2020 నవంబర్ 3 నాడు అంతరిక్షంలో ఉండి ఓటకును వినియోగించుకున్న అమెరికా వ్యోమగామి పేరేమిటి?
ఈ మధ్యన అమెరికా నాసా సంస్థ అంతరిక్ష కేంద్రంలో పండించిన పంట పేరేమిటి? ముల్లంగి అనే పంట. ముల్లంగి ఇప్పటి వరకు చంద్రమండలం మీద ఎన్ని దేశాలు ఉపగ్రహం అంటే ఎన్ని దేశాలు అక్కడ నమూనాలు సేకరించడం జరిగింది. 1976 లో రష్యా, 2020 లో చైనా రీసెంట్ సార్. లాంగ్ మార్చ్ అంటే చైనా ఉపగ్రహ నౌక, అట్లాస్ ఫై అంటే అమెరికా ఉపగ్రహ నౌక, ఆంకార్ అంటే రష్యా ఉపగ్రహ నౌక, ఏరియన్ ఫైర్ రాకెట్ అంటే యూరోపియన్ యూనియన్ స్పేస్ సెంటర్ వరకు ఉపగ్రహ నౌక. జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి అంటే మనీ సార్. రేపు ఉపగ్రహాలు ఉంటాయి సార్ 2021లో. ఏ టైపులో బిట్టాడినా మరి ఈజీగా క్యాచ్ చేయాలి, సిద్ధంగా ఉండాలి సార్. పోటీ పరీక్షలు వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ క్షిపణులు సార్. ఈ క్షిపణుల నుండి సార్ ప్రధానంగా అడగబోతున్న ఒక అంశం సార్, ఒక క్షిపణి తీసుకున్నప్పుడు ఈ క్షిపణి ఎలా పరీక్షిస్తారు, ఈ క్షిపణి పరిధి ఎంత, ఈ క్షిపణి ఏ రెండు దేశాలు ఉమ్మడిగా నిర్మించినాడు. ఇప్పుడేమంటుండు 4 వేర్వేరు మిసైల్స్ ఆడ పెట్టి ఇందులో ఏబీ రైటా ఏబిసి రైటా అన్నీ సరైనవా. ఒక ఉపగ్రహం తీసుకుని ఏమంటుండు, ఈ ఉపగ్రహం బరువెంత గుర్తు రావాలి, జీవిత కాలం గుర్తు రావాలి, మేత్యం గుర్తు రావాలి, ఏ రాకెట్ గుర్తు రావాలి, ఏ ఇయర్ గుర్తు రావాలి, ఏ సెంటర్ గుర్తు రావాలి. గతంలో ఈ ఉపగ్రహం పేరు అడిగేది, గతంలో ఆ ఉపగ్రహం ఇన్ఫర్మేషన్ అడిగేది. ఇప్పుడు 4 వేరువేరు ఉపగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇందులో ఏబీ రైటా ఏబిసి రైటా అన్నీ సరైనవా, ఇందులో సరికానిది ఏది, ఈ టైప్లో రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క ప్రధానమైన అంశాలు ఉంటాయి సార్ ఇక్కడ నుంచి మాత్రం వచ్చేసి. అదేవిధంగా సార్ మిసైల్స్ క్షిపణులు సార్, ఇక్కడ ఈ క్షిపణులు సార్ వచ్చేసేది. రేపు అడగబోతున్న ప్రధానమైన ఎజెండా సార్, ప్రధానమైన బిడ్ సార్, 2021లో భారతదేశం విదేశాలకు ఏ క్షిపణి కొనుగోలును క్యాబినెట్ అంటే ఏ క్షిపణి కొనుగోలు విక్రయాల్ని క్యాబినెట్ ఆమోదించింది. మన ప్రపంచ దేశాలకు అమ్మబోతున్న క్షిపణి సార్ ఇది ఆకాశ్. ఇప్పటి వరకు బ్రహ్మాస్ క్షిపణి 16 దేశాలు కొనుగోలు చేశాయి. బ్రహ్మాస్ అంటే భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఒక ఇండియా రష్యా ఉమ్మడిగా నిర్మించిన క్షిపణి బ్రహ్మాస్. ప్రాజెక్టు డైరెక్టర్ శివతాని పిల్లే, ఇది భూమి ఉపరితలమే శత్రుపై యుద్ధం చేస్తుంది, ఆకాశంపై వెళ్ళి యుద్ధం చేస్తుంది, సముద్రం గుండా వెళ్ళి యుద్ధం చేస్తుంది, శత్రుపై ఏ రకంగా వెళ్ళాను కూడా ఇది దాడి చేయగలుగుతుంది సార్ ఆకాశ్ మిసైల్స్ మాత్రం వచ్చేసి. ఓకేనా సార్? క్షిపణులు సార్ శత్రుపై యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఒకసారి రూపొందించబడ్డ క్షిపణి మళ్ళీ మళ్ళీ అనేక సార్లు పరీక్షిస్తుంటారు సార్. భారతదేశం రష్యా నుండి ఏ క్షిపణి కొనుగోలులో అమెరికా వ్యతిరేకిస్తుంది, అయ్యా మీరు రష్యా నుండి S-400 మిసైల్స్ కొనుగోలు చేయొద్దు అని చెప్పి అలా భారత్ హెచ్చరిక జారీ చేస్తుంది. ఎందుకు? మా నుండి మీరు కొనుగోలు చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, అలాంటి మిసైల్స్ మీకు వద్దు, మీరు అలాంటి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే మన మధ్య అని చెప్పి అంటుంది. ఆల్రెడీ టర్కీపై ఆంక్షలు విధించింది. మనం 2018లోనే ఇండియా $5 మిలియన్తో S-400 మిసైల్ కొనుగోలు కోసం ఒప్పందను అంగీకరించాం. ఆల్రెడీ$800 బిలియన్ ఇచ్చాం. మన అమెరికా మాట ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఒక గాల్వన్ లోయ ఘటన జరిగిన తర్వాత ఇండియా అనేకమైన మిసైల్స్ పరీక్షించింది. ఆకాశ్, త్రిశూల్, అగ్నిపోర్, శౌర్య,
మనం ఇజ్రాయెల్ కలిసి రక్షణ రంగంలో అనేక రకాల కలిసికట్టుగా ముందుకు పోతున్నాం. నాటి నుండి నేటి వరకు భారత్కు అనేక రకాలుగా అండగా నిలబడ్డ కంట్రీ అంటే రష్యా దేశం సార్ వచ్చేసి. వివిధ దేశాల మిసైల్స్ సార్, పాకిస్తాన్ రాకెట్స్, ఇరాన్ మిసైల్స్, ఇలా ఉత్తర కొరియా ప్రెసిడెంట్ అంటున్నాడు. ఎవరు అమెరికాకి ఎవరు ప్రెసిడెంట్ అయినా అమెరికా మాకు బద్ధశత్రువే, మేము మరిన్ని ఆయుధాలు తయారు చేసుకుంటాం, మేము ఎవరికి భయపడమంటుండే అక్కడ కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు. అదే యుద్ధ విమానాలు సార్, ఫ్రాన్స్ నుండి 36 రఫేల్ యుద్ధ విమానాలు, ఫ్రాన్స్ నుండి మీరాజ్ 2000 యుద్ధ విమానాలు, రష్యా నుండి కొన్ని వెపన్స్, ఇజ్రాయెల్ నుండి 100,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అమెరికా నుండి C-130J యుద్ధ విమానాలు. వీటి కొనుగోలు కోసం మనం ఒప్పందం అంగీకరించాం. ఇప్పటికీ ఇండియాకి 8 రఫేల్ యుద్ధ విమానాలు వచ్చినాయి, మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు. యుద్ధ నౌకల గురించి సార్, ఈ మధ్యనే విశాఖ తీరంలో ప్రారంభించిన యుద్ధ నౌక ఏది? ఇండియా తొలి సోలార్ యుద్ధ నౌక పేరేమిటి? ఐఎన్ఎస్ సర్వేక్షక్, ఇండియా తొలి అను జలంతర్గామేది? ఐఎన్ఎస్ అర్యంతు, ఇండియా అతిపెద్ద నౌక యుద్ధ నౌక ఏది? ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇండియాలో ఏ యుద్ధ నౌకలో ఏ తీమును ప్రారంభించారు? ఐఎన్ఎస్ విక్రమాదిత్య. రష్యాలో దీని పేరు అడ్మిరల్ గోర్చుకో. మనం కొనుగోలు చేసుకున్న తర్వాత విక్రమాదిత్య అనే పేరు పెట్టాం. షకారి షకసారిక విక్రమాదిత్య అనే బిరుదు గల వ్యక్తి 2వ చంద్రగుప్తుడు సార్. ఈ దేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం ముంబైలో మజ్గావ్ డాక్. ఈ మజ్గావ్ డాక్లోనే ఐఎన్ఎస్ కలవరి, ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ వాగీర్, ఐఎన్ఎస్ వచ్చేసారి ఇది కరుణ, ఇలాంటి యుద్ధ నౌకలు కూడా ఇక్కడే మనం తయారు చేస్తున్నాం. ఈ మధ్యనే ఆపరేషన్ మలబార్లో పాల్గొన్న ఇండియా యుద్ధ నౌక ఏది? ఆపరేషన్ సిరనెక్స్లో పాల్గొన్న ఇండియా యుద్ధ నౌక ఏది? ఏ రెండు దేశాలు ఆపరేషన్ జిమ్మిక్స్ అనే యొక్క నేవీ విన్యాసాలు నిర్వహించాయి? ఏ రెండు దేశాలు ఆపరేషన్ సింబెక్స్ అనే పేరుతో నేవీ విన్యాసాలు నిర్వహించాయి? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న ప్రధానమైన అంశాలు ఉంటాయి సార్. ఇక్కడ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ సార్, నీకు బాట్ని పాటు 3 మార్కులు సార్, జువాల నుండి 10 మార్కులు సార్, కెమిస్ట్రీ నుంచి 4 సార్, ఫిజిక్స్ 8 సార్, టెక్నాలజీ నుండి 6 నుండి 8 మార్కులు అడుగుతారు సార్. ఓన్లీ లేటెస్ట్ టెక్నాలజీ మాత్రమే. ఇదంతా కలిస్తేనే సైన్స్ అండ్ టెక్నాలజీ సార్. ఏపీలో తెలంగాణలో హైయెస్ట్ జిఎస్ స్కోరింగ్ అంటే కరెంట్ అఫైర్స్ సార్. నీకు ఎకనామిక్స్లో ఎస్ఐపిసిలో జస్ట్ 10 మార్కులు అడుగుతారు, 10 నుండి 12. పాలిటీలో 10 నుండి 15 అడుగుతారు. హిస్టరీలో 30 నుండి 35 అడుగుతారు సార్. జాగ్రఫీలో 20 నుండి 25 సార్. హైయెస్ట్ స్కోరింగ్ ఇదే సార్ వచ్చేసి. ఏ టైపులో అడిగినా కూడా నువ్వు సిద్ధంగా ఉండరు సార్. మీకు కావాల్సిన అన్ని క్లాసెస్ మొత్తం కూడా మా ప్లాటో కరెంట్ అఫైర్ జీకే క్లాసెస్లో ఉన్నాయి. మీ టోటల్ తీసుకోవచ్చు సార్, టోటల్ ఎనభై అయింది మీ ఎగ్జామ్ వరకు సార్. ఇక్కడ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మనం అవగాహన ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ సార్, 2020 ఆగస్టు నుండి రేపు ఎగ్జామ్ జరగబోయేంత వరకు నీకు అవగాహన ఉండాలి. 30 నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 30 డేస్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయింది సార్. అప్పట్లాగా ఎక్కువ రోజులు ఉండదు, నోటిఫికేషన్ రావడం ఆలస్యం. అందుకే ఒక ప్లాన్ తీసుకొని చదవండి సార్, ఒక ప్లాన్ పరంగా మేము ముందుకెళ్ళండి సార్. ఇంకా ఆఫ్లైన్ కోచింగ్లోకి వెళ్తే బ్యాచ్ అయిపోతారు, 5-6 నెలలు పడుతుంది, 6-7 నెలలు పడుతుంది, నువ్వు ఎప్పుడు చదవాలి? అందుకే ఆన్లైన్ నీకు బెస్ట్ సిస్టమ్ సార్. ఇప్పుడు కావలసిన సిలబస్ మొత్తం మీకు కవర్ అవుతుంది, అన్ని రకాలుగా మా ప్లాటో యజమాని మీకు అందిస్తుంది సార్. వచ్చేసి ఇదే కాకుండా సార్, ఒక అంతర్జాతీయ సంస్థలు ఒక సంస్థ తీసుకున్నప్పుడు ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది,
ఈ సమావేశం ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ సమావేశం థీమ్ ఏంది అడుగుతాడు. రేపు 2021లో బ్రిక్స్ ఎన్నో సమావేశం ఇండియాలో జరగబోతుంది. బ్రిక్స్ ఎన్నో సమావేశం సార్ ఇక్కడ ఇండియాలో, 13వ సమావేశం సార్, 13 త్రిపురాస్త 31 సార్, ఇండియాలో సీఎంలు సార్, ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి సార్, ఇండియా పాల ఉత్పత్తుల ఫస్ట్ ఉంది, ఏడ్స్లో థర్డ్ సార్. ఇప్పటి వరకు 2021లో జరిగితే ఇండియాలో ఎన్నోసార్లు సమావేశం, మూడోసారి వర్షక్రమంలో 13వసారి సార్ ఇది. ఏ రకంగా మీరు బిట్టు క్యాచాలి సార్. రేపు 2021లో G7 దేశాల సమావేశం ఎక్కడ, బ్రిటన్లో. రేపు 2021లో G20 దేశాల సమావేశం ఎక్కడ, ఇటలీ దేశంలో. రేపు 2021లో ఏషియన్ దేశాల సమావేశం ఎక్కడ, ఇండోనేషియాలో. రేపు 2021లో సార్క్ సమావేశం ఎక్కడ, ఇండియాలో. ఇది సార్ పడగబోతున్న బిట్లు. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంది, ఆ సమావేశం థీమ్ ఏంది, ఎవరెవరు పాల్గొన్నారు, నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ, ఈ టైపులని పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులు అడిగినా మీరు సిద్ధంగా ఉండాలి సార్. ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ చూడండి, 9. సార్కులు ఎన్ని దేశాలండి, 8. ఇండియా దేంట్లో 7వ స్థానం అండి, విస్తీర్ణం. అతిపెద్ద రిచెస్ట్ కంట్రీస్లో ఇండియా స్థానం ఎంత అండి, 6. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా స్థానం ఎంత అండి, 5. ఇండియా దేంట్లో 4వ స్థానం అండి, బ్లాక్ మనీ. దేంట్లో థర్డ్ అండి, ఓకే ఎయిడ్స్లో. దేంట్లో సెకండ్ అండి, జనాభాలు. దేంట్లో ఫస్ట్ అండి, పాలు. సున్నను కనుక్కున్న దేశం ఏదండి, ఇండియా. తిరిగే ఎదిగే లైటు మనది కాదు, తిరిగే పాను మనది కాదు, సున్నను ప్రపంచానికి అందించాం. నీ మొబైల్ నెంబర్ ఎంతోమంది చెప్తుంటావు, 1 ఏంది, 2 ఏంది, 3 ఏంది అని నువ్వు తెలుసుకోవాలి. నవరత్నాలు 2వ చంద్రగుప్తుని కాలంలో అష్ట దిగ్గజములు శ్రీకృష్ణ దేవరాయలు, అష్ట ప్రధానులు శివాజీ. ఇండియాలో 9 పిన్ కోడ్ జోన్లు, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తి పదవి కాలం 9 సంవత్సరాలు. గతంలో సౌర కుటుంబంలో 9 గ్రహాలు, ఇప్పుడు 8. 2 తొమ్మిది 18 ఇండియాలో 18 రైల్వే జోన్లు ఉన్నాయి. ఆర్గాన్ పరమాణు సంఖ్య 18. 3 తొమ్మిది 27 యూరోపియన్ యూనియన్లో టోటల్ 27 కంట్రీస్ ఉన్నాయి. 4 తొమ్మిది 36 ఇండియా ఫ్రాన్స్ నుండి 36 యుద్ధ విమానాల కొనుగోలు. 36 తిప్పిరాస్తి 63 స్వేచ్ఛ వ్యాపారంలో 63వ స్థానం. 6 3 9 పిన్ కోడ్ జోన్లు, సారకులు 8 దేశాలు ఉన్నాయి, సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. మార్చి 8, సెప్టెంబర్ 8, 2016 16 సార్లు ఇప్పటి వరకు ప్రవాస భారతీయ సమావేశాలు నిర్వహించారు. 3 ఎమ్మెల్యే 24 బంగారం, 24 క్యారెట్లు, జాతీయ పథకాలు ఎన్ని చక్రాలు ఉంటాయి, 24గా సార్, ఒకటే చక్రం ఉంటుంది. ఎన్ని పోక్స్ ఉంటాయి, 24. బంగారం ఎన్ని క్యారెట్లు, 24. ఇండియాలో ఒకేసారి ఇక్కడ ఒరిలో ఉన్న క్రోమోజోముల సంఖ్య ఎంత, 24. 4 ఎమ్ములు ఎన్ని, 32. అంబేద్కర్ ఏ ఆర్టికల్ను తన ఆత్మతో పోల్చుకుంటూ రాజ్యాంగ పర్యాయపాకు, ఓకే, లక్షద్వీపుల విస్తీర్ణం ఎంత, 32 చదరపు కిలోమీటర్లు లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం సార్. 87 సార్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలు, 76 సార్. ఏలీ తోకచుక్క 76 ఏళ్ళకు ఒక్కసారి కనిపిస్తుంది. 76 ఆర్టికల్ భారత అటార్నీ జనరల్ సంబంధించింది. కేకే వేణుగోపాల్ 7-6 త్రిపురాస్తి 67. 2016 ఒలింపిక్స్లో 67వ స్థానం ఉన్నాం, ఓకే సార్. 54 ఆఫ్రికా ఖండంలో మొత్తం 54 దేశాలు ఉన్నాయి. ఏ ఇయర్లో ఉన్నాం సార్ ఇప్పుడు, 2021 సార్. ఇండియా జనాభాలో 2వ స్థానం ఉంది, సునాను కనుక్కున్న దేశం. 20 ఆర్టికల్ ఉంది, 21 ఆర్టికల్ ఉంది, 20వ ఆర్టికల్ ఉంది. 2021 పాల ఉత్పత్తుల ఫస్ట్ ఉంది, జనాభాలో 2వ స్థానం. ఇంతవరకు ఒలింపిక్స్ నిర్వహించలే, 2 సార్లు ఆసియా క్రీడలు నిర్వహించాం. 1982
ఒకసారి 1951లో, రెండోసారి 1982. ఇదే ఇయర్లో నాబార్డు బ్యాంకు స్థాపన, ఇదే ఇయర్లో ఇందిరాగాంధీ 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం, భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. గతంలో సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి, ఇప్పుడు 8. 2 గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. ఇదే బిడ్డు తీసుకుంటే ఇండియా జనాభాలో ఫస్ట్ ఉంది. 9 పిన్కోడ్ జోన్లు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, 2 జనాభాలో 2వ స్థానం ఉన్నా మనం వచ్చేసి. ఇలా సార్ బిట్ వచ్చేసి ఏ టైప్లో ఎలా అడిగిన మీకు గుర్తు రావాలి. ఆ లెవెల్లో మా క్లాసులు ఉంటాయి సార్, ఆ లెవెల్లో మీకు మేము అందిస్తాము సార్. గాంధీజీ 1930లో దండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం సార్, ఇదే ఇయర్లో ఆర్థిక మాంద్యం సార్, ఇక్కడ 1930. ఇదే ఇయర్లో సివి రామన్ భౌతిక రంగంలో నోబెల్ బహుమతి సార్. ఇదే ఇయర్లో భారత బ్రిటన్ల మధ్య రౌండ్ టేబుల్ సమావేశాలు సార్. ఇదే ఇయర్లో వరల్డ్ కప్ ఫుట్బాల్ స్టార్ట్ అయింది సార్. ఇదే ఇయర్లో కామన్వెల్త్ స్టార్ట్ అయింది సార్. ఇది 1930 సార్. 0 పక్కన పెడితే 193 యుఎన్ఓలో టోటల్ కంట్రీస్, 193 దేశాలు ఉన్నాయి సార్ యుఎన్ఓలో వచ్చేసి. ఇక్కడ ఇండియా పాల ఉత్పత్తుల ఫస్ట్ ఉంది, 9 పిన్కోడ్ జోన్లు, 7లో థర్డ్ ఉంది, 0 అనుకున్న దేశం ఇండియా సార్. ఏ టైప్లోనైనా ఎలా బిట్టడిన మీరు క్యాచ్ చేయాలి సార్ పోటీ పరీక్షలు. అంతర్జాతీయ సంస్థలు, ఇటీవల జరిగిన సమావేశాలు, ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియా నుండి ఎవరు వెళ్ళిపోతున్నారు, క్రీడలు సార్ లేటెస్ట్ క్రీడలపై బిట్టడిగే అవకాశం ఉంటుంది సార్. ఆ టోర్నమెంట్ ఎన్నో టోర్నమెంటు, ఎక్కడ జరిగింది, ఎవరు విజేత, మళ్ళీ ఎక్కడ జరగబోతుంది, బుక్స్ అండ్ ఆథర్సు, ఈ నవల రచయిత ఎవరు, ఈ నవల ఎవరికి సంబంధించింది, ఇతనితో సంబంధమైన నవల పేరేమిటి, కమిషన్స్ కమిటీలు, నిర్భయ చట్టం ఏ కమిటీ సూచన మేరకు ఏర్పడింది ఇండియాలో, ఏ కమిటీ సూచన మేరకు లోక్పాల్ కౌన్సిల్ ఏర్పడింది, కమిషన్ కమిటీ తేడైంది, కమిషన్లో ఓన్లీ 1 సింగిల్ పర్సన్, కమిటీలో 2 లేదా 30 మంది వరకు సభ్యులుగా ఉంటారు, రిటైర్డ్ జడ్జి లేదా, రిటైర్డ్ న్యాయమూర్తి లేదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేదా, ఒక మేధావి కమిటీ కమిషన్కి సభ్యులుగా ఉంటారు సార్. జస్ట్ మనకి సోమవారం వేసేరా, మంగళవారం వేసి రాదు. ఈ సంఘటనపై నియమించిన కమిటీ ఇది, ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంది, ఇలా మనకు అడుగుతారు సార్. ఈ దేశంలో అగ్రవర్ణాల పేదలకి 50% అగ్రవర్ణాల పేదలకి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు పరిచిన యొక్క రాష్ట్రం అంటే గుజరాత్. వ్యాటు నమలు పచ్చిన తొలి స్టేట్ అండ్ హర్యానా. కపిల్లేవ్ ఈ రాష్ట్రమే, కల్పన చౌల ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానీపట్ యుద్ధాలు జరిగాయి. పానీపట్ అనే ప్రాంతం కూడా ఇక్కడే ఉంది. జిఎస్టీని అమలు పచ్చిన తొలి స్టేట్ అస్సాం. ఇండియాలో తొలి కరోనా మరణం మహమ్మద్ సిద్దికి కర్ణాటక. ఇండియాలో తొలి కరోనా కేసు కేరళ రాష్ట్రం సార్ వచ్చేసి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రధానమైన రోజులు, ఇంపార్టెంట్ డేస్ అడుగుతలే ఇప్పుడు, ఆ డేస్ థీమ్ అడుగుతుండు, ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు, ప్రముఖుల నియామకాలు, ప్రధానమైన ఆదిమ జాతులు, వివిధ రాష్ట్రాల సాంప్రదాయక జానపద నృత్యాలు, వీటి గురించి ప్రధానంగా పోటీ పరీక్షల్లో మనం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులో అడిగినా కూడా, ఎలా అడిగినా కూడా మన నోట్స్ మించి బిట్టు బయటికి వస్తారు. నువ్వు డిఎస్సి కానీ సివిల్ సర్వీస్ నుండి క్లర్క్ స్థాయి వరకు టోటల్ని కెనప్ సార్, అన్ని రకాలుగా నువ్వు క్లాస్ ఉంటే మైండ్ డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాస్తావు, 55 మార్కులు సంపాదించుకొని వస్తావు, రేపటి విజేత నువ్వు కారణం అవుతావు. కొన్ని సందర్భంలో బిజీలో నాన్న నేను మర్చిపోయినా కూడా అమ్మ తింటున్న ప్రతి బతుకులు అమ్మకు నువ్వే గుర్తొస్తావు. అమ్మ కోసమైనా మన కుటుంబం కోసమైనా ఒక విజేతగా నిలబడాలి, ఈసారి నువ్వు ఒక టాపర్గా ఉండాలి, ఆ లక్ష్యంతో నువ్వు ముందుకెళ్ళాలి సార్, ఈ లక్ష్యాన్ని నువ్వు సాధించాలి సార్. మా ప్లాట్ఫామ్ యజమాన్యం మీకు అనేక రకాల క్లాసులు అందిస్తుంది, ఆన్లైన్లో సెల్లింగ్ చేసుకోండి సార్. 10 రోజులు టెట్ అంటున్నారు సార్, కాబట్టి జాగ్రత్తగా ప్రిపరేషన్ కొనసాగించుకోండి సార్. ఓకే, ఈరోజు చెప్పుకోండి సార్, కరెంట్ 2021లో పోటీ పరీక్షల్లో ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, కరెంట్ అఫేర్ జీకే నుండి అది మనం తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.